హాయ్, అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా సినిమా టిక్కెట్ల మీదే పదే పదే డిబేట్స్ ఎందుకు పెడుతున్నామని నాకు అనేక ఫోన్ జిమ్ చేసుకుంటే కూడా చాలా ఫోన్ వచ్చింది. అందుకే చెప్తుంది, కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన రాజకీయం, సినిమా ఈ రెండు కూడా ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తాయి, అలరిస్తాయి. రాజకీయాలను మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనం రాజకీయాలతోటే బతుకుతాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రతిపక్షము, రాజకీయ వ్యవస్థ వీటన్నిటి ఆధారంగానే మన జీవనం సాగుతుంది. అదేవిధంగా సినిమా కూడా కోట్లాది మందిని ఆకర్షిస్తుంది. అందుకే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాలు తీయడం, బయోపిక్స్ అన్నీ మనం చూస్తున్నాం. చాలా ప్రభావం ఉంటుంది సినిమాలకు సంబంధించి, ప్రత్యక్షంగా పరోక్షంగా. అంటే ఆ సినిమాను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారని కాదు, బట్ ఎంటర్టైన్మెంట్ కోట్లాది మందిని ఆకర్షిస్తుంది. నేను నేరుగా సినిమాలో కూడా ప్లేబ్యాక్ అనే ఒక సినిమాలో యాక్ట్ చేశా, ఆహా ఓటీటీలో ఉంది. అదేవిధంగా ఒక రెండు సినిమాలు లిరిక్స్ కూడా రాశారు. కాబట్టి నాకు తెలుసు సినిమా మీద ఎన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తారు. 24x అనేక మంది బతుకుతారు. దాని అనుబంధంగా కూడా థియేటర్లో, పార్కింగ్ లాట్లో కూడా, కార్లు, స్కూటర్లు, సైకిల్ పార్కింగ్లో వాళ్ళు కూడా చాలామంది ఉపాధి పొందుతారు. సో అన్ని లక్షల మందికి ఉపాధినిచ్చే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ ప్రభుత్వం ఇండస్ట్రీ మధ్య జరుగుతుంది కాబట్టి దాని మీద అనేకసార్లు డిబేట్ చేయాల్సి వస్తుంది. రెండు, ఒపీనియన్ ఎలా ఉన్నప్పటికీ 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇచ్చిన అధికారం మేరకు 1970 చేసిన రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు, దాని ఆధారంగానే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర మంత్రి పేరు నాని గారు చెప్పారు. వాస్తవంగా 1955 ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ యాక్ట్లో టిక్కెట్ల ధర నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఆ యాక్ట్ అంటే లెజిస్లేషన్ చేసినటువంటి యాక్ట్, దాని ఆధారంగా ఎగ్జిక్యూటివ్ రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటుంది. ఆ ఒరిజినల్ ప్రిన్సిపల్ యాక్ట్ ధరలు నిర్ణయించే అధికారం ఇవ్వలేదు. నిర్ణయించిన ధరలకి పైబడి ఎవరు అమ్మకూడదు, బ్లాక్ మార్కెటింగ్ కంట్రోల్ చేయాలి అనేటటువంటిది ఆ చట్టం ఉన్నటువంటి అంశం. అంటే లైసెన్సింగ్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ థియేటర్ లైసెన్స్ ఇవ్వడం, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి, లైసెన్స్ రద్దు చేయడం ఇవన్నీ, కానీ ధరలు నిర్ణయించే అధికారం మాత్రం ఇవ్వలేదు. కానీ 1970 నుంచి కూడా అధికారాన్ని ప్రభుత్వం వాడుకుంటుంది, ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడేమో 2021 మళ్ళీ నిబంధనలు మార్చారు. కానీ దీనికి మూలమైనటువంటి చట్టము ప్రభుత్వానికి టిక్కెట్ల ధరలు నిర్ణయించే అధికారాన్ని అయితే ఇవ్వలేదు. సో ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది ఖచ్చితంగా కోర్టులో కొట్టేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చేయలేదు, కానీ వేరే రాష్ట్రంలో చేశారు, కోర్టు దాన్ని స్వీకరించింది. కాబట్టి ప్రైవేటు వ్యాపారంలో ఉన్నటువంటి ఏదైనా మ్యానుఫ్యాక్చరర్ తన ధరను తాను నిర్ణయించుకుని ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని రెగ్యులేట్ చేయడానికి, దానికి మించి అమ్మకంగా ఉండడానికి, దాని ఆధారంగా ట్యాక్స్ కలెక్షన్కి ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అయితే ఎలా పడితే ఎలా ధరలు చేసేస్తారా, అచ్చలవిడిగా అమ్మేస్తారా, దానికి ఈ చట్టం అయితే ప్రొసీజర్ కాదు. కాంపిటీషన్ కమిషనర్ ఢిల్లీలో ఉంటుంది ధరల నియంత్రణకి, దానికి వేరే, అంటే వ్యాపారంలో పోటీతత్వాన్ని, నైతికత, ఇల్లీగాలిటీ వీటన్నింటినీ చూడడానికి కమిషనర్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఈ సినిమా ధర నిర్ణయించే అధికారం 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ అయితే ఇవ్వలేదు. అది కోర్టులో ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏమవుతుందో చూడాలి. అది ముఖ్యమైనటువంటి అంశం. రెండు, 1955 యాక్ట్లో కూడా ప్రైవేట్లో ఉన్నటువంటి సినిమా థియేటర్కి సంబంధించి ఎగ్జిబిషన్కి ధర నిర్ణయ అధికారం ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇప్పుడైతే 1992 ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత 1969 ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయకరణ చేశారు, అదేవిధంగా బస్సులు, ఆర్టీసీలు జాతీయకరణ ఇవన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడంతా కూడా రివర్స్ అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధాని గారు ఏం చెప్తున్నారు, స్వయంగా పార్లమెంట్లో ఏం చెప్పారు, చట్టాలు ఏం మారుస్తున్నారు, ప్రభుత్వం పని బిజినెస్ చేయడం కాదు, వ్యాపారం చేయడం ప్రభుత్వం బాధ్యత కాదు. అందుకని అన్ని వ్యాపారాలు తప్పుకుంటాం. రోడ్వేస్ ప్రైవేటీకరణ, రైల్వేస్ ప్రైవేటీకరణ, ఎయిర్వేస్ ప్రైవేటీకరణ, సీవేస్ ప్రైవేటీకరణ, ఈవెన్ స్పేస్ రీసెర్చ్ కూడా ప్రైవేటీకరణ. మన ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, లాభ నష్టాలతో సంబంధం లేదు, మేము వ్యాపారంలో ఉండమంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్లోనే గంగవరం పోర్ట్ అమ్మేస్తున్నారు, రాష్ట్ర వాటా కూడా వదిలేసుకున్న దానికి, అన్నీ ప్రైవేట్ అయిపోతున్నాయి. కానీ 55లోనే ప్రైవేట్ పరం, ప్రైవేట్ రంగంలో ఉన్న ఇండస్ట్రీ ధర నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఇవ్వలేదు అప్పుడే. ఇప్పుడు మొత్తం ప్రైవేట్ పరం అయిపోయిన నేపథ్యంలో ప్రైవేట్ సంబంధించిన సినిమాలో ధర నిర్ణయ అధికారం ప్రభుత్వానికి చట్ట ప్రకారం లేదు. చట్ట సవరణ చేసుకుంటే చూద్దాం అది రాజ్యాంగబద్ధంగా ఉంటుందా ఉండదా తర్వాత ఏ అంశం. అందుకని దీని మీద ఎక్కువసార్లు డిబేట్ చేశాం. రెండో ప్రశ్న చాలామంది నన్ను అడుగుతుంది, రామ్ గోపాల్తో డిబేట్ చేసినప్పుడు రామ్ గోపాల్ కాళ్ళు టేబుల్ మీద పెట్టి డిస్రెస్పెక్ట్ చేశారు, మీరేం చేస్తున్నారు ఆలయం లాంటి స్టూడియోలో అలా చేస్తే మందు తాగొచ్చి ఆయన కాళ్ళు
టేబుల్ మీద పెట్టినప్పుడు మూర్తి ఏం చేశాడు, మూర్తి మొహం మారిపోయిందని కొంతమంది, మూర్తి అప్సెట్ అయిపోయాడు కొంతమంది, మూర్తి ఎందుకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని కొంతమంది ఇలా ఇలా అనుకున్నారు. నా గురించి ఊహించు, వాస్తవంగా ఆయన మందు తాగి రాలేదు, మందు తాగలేదు స్టూడియో. రెండు, ఆయన కాళ్ళు టేబుల్ మీద పెట్టే అంశం ఏంటంటే ఆయన రంగురంగుల బట్టలు వేసుకుని, గోల్డ్ కలర్ షూస్ వేసుకుని, చిరిగిన జీన్స్ వేసుకుని, మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఐఏఎస్లు అధికారులు తెల్లటి దుస్తులు వేసుకుని మర్యాదగా మాట్లాడతారు, స్వచ్ఛంగా గౌరవప్రదంగా ఉండే ఆహార్యంతో ఉండే ఆ సచివాలయంలోకి ఆడ్మెన్ అవుట్లాగా నేను రంగురంగుల దుస్తులు వేసుకుని నా ఇమేజ్, రౌడీ ఇమేజ్, మందు తాగుతాను ఇమేజ్, అమ్మాయిలతో ఉంటాను ఇమేజ్, సమాజం లెక్క చేయని ఇమేజ్, నేను ఇలాంటి రంగురంగుల దుస్తులతో రంగురంగుల షూస్తో నేను అక్కడికి వెళ్తే ఆ కాంట్రాస్ట్ చూపిద్దామని వెళ్తున్నాను అని చెప్పారు. వెళ్ళొచ్చిన తర్వాత అదే సందర్భంలో అడిగ మొట్టమొదటిసారి సచివాలయంలో అడుగుపెట్టారు. అది మొత్తం సచివాలయం అనేది రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ ముందుకాయి, అందరూ తెల్లటి దుస్తులతో చక్కగా ఉంటారు, మీరు ఈ రంగురంగుల హూడీలు ఏంటి, ప్యాంట్స్ ఏంటంటే, అదొకటే కాదు నా షూస్ కూడా చూడండి, రంగురంగుల షూస్ వేసుకెళ్ళాను నేను, ఆయన కెమెరాకు చూపించడం కోసం టేబుల్ మీద కాళ్ళు పెట్టాను, ఆ కెమెరా ఫోకస్ చేసిందా లేదా అని కాసేపు అలా ఉంచారు. ఇది జరిగింది, నన్ను డిస్రెస్పెక్ట్ చేయలేదు, స్టూడియోని కూడా డిస్రెస్పెక్ట్ చేయలేదు. రామ్ గోపాల్ గారు నాతో చాలా ఏళ్ళుగా తెలుసు, నాకు 10-15 ఏళ్ళ నుంచి ఏ రోజు డిస్రెస్పెక్ట్ చేయలేదు. ఆయన యాటిట్యూడ్ నేను సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఒక యాంకర్గా, ఒక హోస్ట్గా గెస్ట్ యాటిట్యూడ్కి నేను రెసిప్రోకేట్ అవను, రియాక్ట్ అవను, అబ్జర్వ్ చేస్తాను, కంటెంట్ విషయంలో కోసం చేస్తాను. ఆ విధంగా ఉన్న తప్ప నేను నా మొహం మాడిపోలేదు, నేను అప్సెట్ అయిపోలేదు, నేను ఆయన ఎదిరించకుండా ఉండలేదు. కాంటెక్స్ట్ అది, ఆ సందర్భం అది. రామ్ గోపాల్ గారు ఆ ఉద్దేశం కొద్దీ తన జీన్స్, చిరిగిన జీన్స్, అదేవిధంగా రంగురంగుల షూస్ చూపిద్దామని కెమెరా కోసం ఆయన టేబుల్ మీద ఎత్తారు. అంతకుమించి ఏమి, ఆయన నాతో అనేక సందర్భాల్లో ప్రైవేట్ సంభాషణలో ఆడమ్ స్మిత్ గురించి, ప్లేటో రిపబ్లిక్ గురించి, యాన్ రాండ్ గురించి, జార్జ్ ఓర్వెల్ గురించి, అనేక పుస్తకాల గురించి చర్చిస్తూ ఉంటారు. చాలా వరేషియస్ రీడర్, అనేక బుక్స్ చదివారు, వాటి గురించి మేము మాట్లాడుకుంటూ కూడా ఉంటాం. జాతీయ అంతర్జాతీయ మీడియాలో ఉన్న ప్రముఖ జర్నలిస్టుల యొక్క పాడ్కాస్ట్లు, అదేవిధంగా వీడియోలు, అనేక ఆర్టికల్స్ కూడా నాతో ఆయన డిస్కస్ చేస్తుంటారు. సో అది సందర్భం అర్థం చేసుకోమని చెప్తున్నాను. జనరల్గా అందరికీ నేను వివరణ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రతిపక్షాలు, రాజకీయ వ్యవస్థ, ప్రముఖులకు సంబంధించి నేను క్రిటికల్గా అనలైజ్ చేస్తాను. నన్ను ఇంకొకరు ఎందుకు అనలైజ్ చేయకూడదు, చేయొచ్చు, బట్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తలుపు కూడా నేను వివరణ ఇవ్వలేను, ఆ పరిస్థితి లేదు. కానీ అనేక మంది నాకు ఫోన్ చేశారు కాబట్టి ఈ అంశం మీ అందరి దృష్టిలోకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.